హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మంగళగిరి దగ్గరలో ఉన్న పుట్ట తోటని చూడబోతున్నాం. ఆల్రెడీ నేను ఈ నువ్వులూరు పుట్ట గురించి లాస్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఐ కార్డ్ కింద కూడా పెడతాను. మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా ఫుల్గా అర్థమవుతుంది. ఈ గుడి ఎదురుగా మనకి ఇంకో దారి ఉంటుంది. ఈ దారి వైపున వెళ్తే మనకి పుట్ట అనేది వస్తుంది. మనకి చుట్టూ గుళ్ళు, అలాగే మధ్యలో మామిడి చెట్లు, చూడచక్కని ప్రదేశం. చాలా బాగుంటుంది. మొత్తం చెట్లతో గ్రీనరీగా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు పుట్ట లోపలికి వెళ్దాం. ఇది పుట్ట దగ్గరికి వెళ్ళడానికి దారి. ఇప్పుడు మనం పుట్ట దగ్గరికి వచ్చాం. మనకి ఈ పుట్ట చుట్టూ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది వినాయకుడు విగ్రహం. అలాగే మనకి ఈ పుట్ట చుట్టూ చాలా విగ్రహాలు అనేవి ఉంటాయి. చూసారు కదా, ఇలాగా మనకి పుట్ట చుట్టూ విగ్రహాలు ఉంటాయి. ఈ పుట్ట అనేది చాలా ప్రసిద్ధి చెందిన పుట్ట. ఇక్కడ మొక్కుకుంటే కోరికలు అనేవి తీరుతాయి, చాలా బాగా నమ్ముతారు. అలాగే మన కోరికలు నెరవేరిన తర్వాత మొక్కుల్ని కూడా చెల్లించుకుంటారు. నాగపడగలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే నాగవందాలు కూడా కనబడతాయి. ఈ పుట్ట ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధమైన గుడి. ఈ పుట్టకి పక్కనే మనకి ఈ మధ్య కడుతున్న గుడి కూడా ఉంది. కొంతమంది ఆ పుట్ట వరకు వచ్చి ఈ గుడిని చూడకుండా వెళ్ళిపోతారు. అందుకని ఈ వీడియోని ఈ గుడిని చూపించడానికి ముఖ్యమైనది. చూసారా, ఈ గుడి మనకి చాలా చాలా బాగుంది. అలాగే విగ్రహాలు కూడా గుడి అనేది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి చుట్టూ గుళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకి విగ్రహమూర్తులు చూశారు కదా. అలాగే మనకి ఈ గుడి పక్కన శివలింగం కూడా ఉంటుంది. ఇది శివలింగం. అలాగే మనకి శివలింగం ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఈ గుడి చాలా ప్రశాంతంగా, అలాగే చాలా విశాలంగా ఉంటుంది. మనకి పక్క పక్కనే చాలా గుళ్ళు ఉంటాయి. అలాగే మనకి పుట్ట చూసాము, అలాగే ఈ గుడి చూస్తున్నాము. అలాగే దీని పక్కనే మనకి 5 అంతస్తుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము.
అలాగే మనకి ఇక్కడ వెంకటేశ్వామి అలాగే మనకి పక్కనే ఇలా అమ్మవారు కూడా ఉంటారు. గుళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. నంది నందీశ్వరుడు మనకి శివలింగం ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఈ గుడి కూడా ఎప్పటి నుంచో ఉంది. అలాగే మనకి ఈ శివలింగం పక్కనే మరో గుడి కూడా ఉంటుంది. ఈ టెంపుల్ అనేది కొంతమంది తెలిగిపోయిండొచ్చు, అందుకని నేను ప్రీవియస్ వీడియో కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో కంపల్సరీ వాచ్ చేయండి. అలాగే ఇది ఇంకో అమ్మవారి గుడి. ఆ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ నాగదేవత